ఛానల్ నేను బిపుష్ప. ఈరోజు వీడియోలో పప్పాయతో టూటీ ఫ్రూట్ని ఎలా తయారు చేయాలి అనేది వీడియోలో చూసేద్దాము. ముందుగా పచ్చిగా ఉండే పప్పాయని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి, ఇలా అయితే ఎడ్జస్ని కట్ చేసుకోండి. మనం ఈ టూటీ ఫ్రూటీకి రాగా ఉండే పప్పాయనే యూజ్ చేయాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో ఉండే గింజలు మొత్తం తీసేయాలి. తీసేసి దీని మీద ఉండే పొట్టను మొత్తం ఇలా తీసేయాలి. చూడండి, ఇలా పొట్టు మొత్తం పీల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకి లోగా ఎల్లో కలర్ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేయాలి. ఇలా అన్నిటికీ మొత్తంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. అన్నీ ఒకే సైజు ఉండే విధంగా అయితే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా మొత్తాన్ని ఇలా చిన్న సైజ్ ముక్కలకి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పప్పాయ ముక్కలని అయితే వాటర్లో వేసుకొని 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇలా 50% ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వాటర్ లేకుండా వడగట్టుకొని ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 కప్ షుగర్ అయితే వేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1/2 కప్ వరకు వాటర్ని అయితే వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి. చూడండి, మనకి ఇప్పుడు షుగర్ మొత్తం కరిగి బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పాయ ముక్కల్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోండి. ఇలా వేసుకుని పప్పాయకి షుగర్ సిరప్ మొత్తం పట్టే విధంగా 5 మినిట్స్ పాటు షుగర్ సిరప్లో తిని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని షుగర్ సిరప్ నుంచి ఈ పప్పాయ ముక్కల్ని సపరేట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారిన పప్పాయ ముక్కల్ని అయితే ఇలా 4 బౌల్స్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనకి నచ్చిన కలర్స్ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ ఆరెంజ్ అలాగే గ్రీన్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి నచ్చిన కలర్స్ని అయితే వేసుకొని చూడండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కలర్స్ని అయితే వేసుకున్న తర్వాత ఇలా పప్పాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలర్స్ని ఇలా కలుపుకోవాలి. దీన్ని అయితే అలాగే ప్లెయిన్గా అయితే వదిలేస్తున్నాను. ఇలా మొత్తానికి కలర్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ పైన మనం ముందుగా కలర్స్ వేసి పెట్టుకున్న పప్పాయ పీసెస్ని అయితే ఇలా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకొని దీన్ని ఆరబెట్టుకోవచ్చు. ఎండలో అయితే 1 అవర్ పాటు ఎండబెట్టుకోండి. లేదు ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే 1 డే మొత్తం ఇలాగే వదిలేస్తే మనకి టూటీ ఫ్రూటీస్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. మనం ఇంట్లోనే ఇలా టూటీ ఫ్రూటీస్ని చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. చూడండి, మొత్తాన్ని ఇలా ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని నేను ఇక్కడ 1 డే మొత్తం ఎండలో అయితే ఆరబెట్టుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండి టూటీ ఫ్రూటీని మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.